ఇచ్చేసినటువంటి ఐబిఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం వారికి, అరుణ గారికి అధ్యక్షులు, అదేవిధంగా వసంత విప్పరణిత అరుణ గారు, వసంత గారికి, తర్వాత మిగతా సభ్యులందరికీ అధ్యక్షులు పాలక్ శంకర్ గారు, నాగభూషణ్ గారు, చంద్రశేఖర్ గారికి, శ్రీనివాస్ గారికి నమస్కారాలు. మరి మన ఆవాసము 1996 ప్రారంభించబడి నలుగురితో ప్రారంభమై నేడు 32 మంది ఆడపిల్లలతో చాలా బ్రహ్మాండంగా ఈ నిర్వహించబడుతుంది. మన జగిత్యాలలో భగిని ఆవాసం, ఇది మన గీతా విద్యాలయం పక్కనే ఉన్న అదే ఆంధ్ర వేలో ఉంటుంది. అయితే ఆ రోజు ఏమి వసతులు లేనప్పుడు మన రేణుకక్కయ్య గారు, గిరిజాకయ్య గారు, అదేవిధంగా సునందక్కయ్య గారు, మీనాక్షమ్మ గారు, ఉమాశంకర్ గారితో ఈ యొక్క ఆవాసం ప్రారంభించడం జరిగింది. పూర్తిగా దాతల సహాయంతో ఆ రోజు నుండి ఈ రోజు వరకు, అంటే పిల్లలకు కావలసినటువంటి నూనె దగ్గర నుండి చెప్పుల వరకు, బట్టలతో సహా ఉచిత విద్య, మరియు అదేవిధంగా మంచి హోమ్లీ ఫీలింగ్తో భోజనాన్ని చక్కగా అందించడం, మనకు పూర్తిగా మనం ఒక సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉంటుంది. అలాంటి దాతలు మనకు స్పందించి మనకు ముందుకు వచ్చి ఈరోజు ఈ విధంగా మనం ఇంత సంతోషంగా పిల్లల భవిష్యత్తుకు పునాది తీర్చిదిద్దబడుతున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు గత 3-4 సంవత్సరాలుగా పూర్తిగా కూరగాయలు అందించేటువంటి వ్యక్తులు, అదేవిధంగా పూర్తిగా పిల్లలకు కావలసినటువంటి నూనె ప్యాకెట్స్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇంకా కొన్ని రకాలు రెగ్యులర్గా ఇచ్చేటువంటి దాతలు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరి యొక్క స్ఫూర్తి మిగతా అందరికీ ఆదర్శం కావాలని కోరుకుంటున్నాం. మరి ఒక్కరి ద్వారా ఏ సంస్థ నడపబడదు. అలాంటి వారు కొంచెం ముందుకొచ్చి చేయుత అందించినట్టయితే ఏ సంస్థ అయినా నిర్విఘ్నంగా నడపబడుతుంది. మరి ఇది ఇలాంటి ప్రైవేటుకు అనుబంధం, గవర్నమెంట్కు అనుబంధం లేకుండా పూర్తిగా ప్రైవేట్ సహాయం, అంటే దాతల సహాయంతో మరియు ఆర్ఎస్ఎస్ అనుబంధంగా నిర్వహించబడుతుంది. మరి ఈరోజు వైశ్య ఫెడరేషన్ వారు ఇక్కడికి వచ్చి ఆవాసం మా పిల్లలకు ఆ ప్యాడ్స్, తర్వాత బిస్కెట్స్, జ్యూస్ ప్యాకెట్స్, రైస్ కూడా అందించడం జరుగుతుంది. చాలా సంతోషం. మరియు ఇదే విధంగా ఈ స్ఫూర్తితో మిగతా వారు కూడా ముందుకు వచ్చి ఆవాసానికి చేయూత అందించాలని భావిస్తున్నాం. ఇక్కడ పిల్లలకు మంచి సంస్కారము, మంచి విద్య, మంచి ఇంట్లో ఉన్నటువంటి ఒక ఫీలింగ్, మంచి ఫుడ్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది. మంచి పక్కా బిల్డింగ్తో చక్కని వాతావరణం ఉంది ఇక్కడ. కాబట్టి మరి ఇవన్నీ మీరు ఇంకా వైశ్య ఫెడరేషన్ వారు మా ఆవాసానికి ముందు ముందు ఇంకా చేయూత అందించాలని కోరుకుంటున్నాం. మా పిల్లలకు కావాల్సినటువంటి అవసరాలకు ఏదైనా తొందరగా స్పందిస్తారని కోరుకుంటూ, మరి మహిళా విభాగ ఆధ్వర్యంలో భగిని నివేదిత బాలల హాస్టల్లో, బాలికల హాస్టల్లో మేము ఐవీఎఫ్ తరఫున బిస్కెట్స్, జ్యూస్, ప్యాడ్స్, రైస్ బ్యాగ్ అందజేస్తున్నాము. మా ఐవీఎఫ్ మహిళా విభాగ తరఫు నుంచి ఎన్నో కార్యక్రమాలు ఇదివరకు చేశాము, ఇంకెన్నో చేస్తాము. దీనిని మాకు ఇచ్చినందుకు ఇంటి పేరు చెప్పాలి. మీ పేరు తగది నమస్కారం. నా పేరు నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను గోధు. నా పేరు రామ్య. నేను ఇంటర్ ఫస్ట్ టైం చదువుతున్నాను. రేజ్ నా పేరు రాజేశ్వరి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. కాగర్. నా పేరు అంబిక. ఇంటర్ సెకండ్ ఇయర్ తాండు. నా పేరు కాసిమన్ కావాలి. 10th క్లాస్ నర్సరా. నా పేరు చెడుకోరి అడిగారు. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా విద్యగారు
ఆ తర్వాత మనం ఇలాంటి ఆవాసాలు అంటే ఏదైతే సంస్థ ఉందో దాని తరఫున కొంత సేవ కూడా సమాజంలో వెళ్తుంది. సేవ, సంస్కారము, దేశభక్తి, మహిళల్లో ఉన్న మహిళలను చైతన్యం చేయడము, ఈ విధంగా అన్ని రకాలైన కుటుంబ పరివారం రక్షించుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు అందిస్తూ సేవలో సేవా విభాగం తరఫున ఆవాసాలు అంటే దాదాపు దేశమంతటా 40 ఆవాసాలు ఉన్నాయి. అన్ని ఆవాసాల్లో కూడా సింగిల్ పేరెంట్ లేదా ఇద్దరు లేని వాళ్ళు మాత్రమే. ఆ తర్వాత కొన్ని చోట్ల కుష్టు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు రోడ్డు మధ్య మీద పడ్డ పిల్లల్ని కూడా అట్లాంటి పిల్లలకు కూడా ఆవాసం ఉంది. సైనికులు ఎవరైతే చనిపోతారో అక్కడ ఇంకా మనకు జమ్మూ కాశ్మీర్ లాంటి స్థలంలో అట్లాంటి పిల్లలకు కూడా వాళ్ళకు ప్రత్యేకంగా అలాంటి ఆవాసాలు ఉన్నాయి. అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఆవాసాలు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఆవాసాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇక్కడ కూడా ఎక్కడిదక్కడ కమిటీ ఉంటుంది, ట్రస్ట్ ఉంటుంది. ట్రస్ట్ ద్వారా సమాజం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సమాజం ద్వారా ఇది నడుస్తుంది. Gracias.